కొయ్యిలో కట్టెల కోసం వెళ్లిన ఆదివాసీ మహిళలపై అటవీశాఖ గార్డ్ దాడికి దిగిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో వెలుగుచూసింది. మండలంలోని అత్యంత మారుమూల గ్రామం సాకివాగు వలస ఆదివాసీ గ్రామంలో పొయ్యిలో కట్టెలు సేకరించేందుకు నలుగురు మహిళలు సమీప అడవిలో కట్టెలు సేకరించే పనిలో నిమగ్నమవడంతో ఈ క్రమంలోనే గార్డ్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అటుగా వచ్చిన అటవీ అధికారి మహేష్ కొద్ది దూరంలో ఉన్న సోడి మాడమ్మ వెంటపడి తరిమారు. బయటపడిన మాడమ్మ భయంతో గార్డు నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తుతూ పెద్ద వరిలో పడిపోయింది. దీనితో ఆమెకు తీవ్ర గాయాలై మంచం పట్టింది. సమీపంలో ఉన్న మరో యువతి దేవమ్మ పైకి వచ్చిన గార్డు ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. మరికొద్ది దూరంలో ఉన్న లక్ష్మీ రజనీలపై సైతం గార్డు దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నట్లు తెలిపారు. ఆదివాసులపై దాడికి దిగిన గార్డు మహేష్ పై చర్య తీసుకోవాలని న్యూ డెమోక్రసీ పాల్వంచ డివిజన్ నాయకులు కుంజాకృష్ణ డిమాండ్ చేశారు. పొయ్యిలో కట్టెలు సేకరించే వారి పట్ల గార్డు దాడి చేయడాన్ని ఖండించారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరారు. పీకిరికేమున్నా పీకి మళ్ళా నన్ను అంజు ఎదురు మళ్ళా అస్తాస్కి గుని విడిసిల్లో పీకిరికేమున్న పోయితో జరిగింది చెప్పు ఏం జరిగిందో. ఏం కాదు చెప్పు ఏం జరిగిందో. నేను కట్టెలు చూస్తా ఉన్నా అప్పుడు అట్నుండి వస్తే చిన్నంగా నేను చూసి వదిన ఎవరు వస్తున్నారు నాకు భయం వస్తుంది అని మా వదిన దగ్గర నేను చిన్నగా నడుస్తాను వస్తే ఆడేమో పరిగెత్తుకొని వస్తాను అప్పుడు నేను పరిగెత్తుకుని వస్తాను. అప్పుడు గోతిలో దూకినప్పుడు నాకు అక్కడ ముళ్ళులు పట్టినాయి. ముళ్ళులు పట్టితేనేమో ఆడు వచ్చి లంగని పట్టే లంగని పట్టి నేను ఇట్టు చిన్న చెట్టు దొరికింది దాన్ని పట్టుకొని ఇట్టే నేను లాగిన. అప్పుడు ఆడ అత్త లాగితే లంగి ఇక్కడ దాకా వచ్చింది లబ్బరు ఉండేలా సాగింది మొత్తం సిలింగింది లంగి బండి తాళాలు ఇక్కడ గుసుకున్నాయి. గుసుకుంటే ఉంటే ఆడిని నేను కొట్టే ఆడు నాకు ఏడో ఆరో దెబ్బలు కొట్టింది నేనేం కొరికేసిన